శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణం వరంగల్లో అంగరంగ వైభవంగా జరిగింది. హన్మకొండలోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆవరణలో ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అనేక పుణ్యక్షేత్రాలను కూడా అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ సందర్భంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణోత్సవం ప్రథమంగా తెలంగాణ రాష్ట్రంలో మరి వరంగల్ జిల్లాలో నిర్వహించాలని చెప్పి మరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వారి సౌజన్యంతో వారి సూచనల మేరకు మరి ఇక్కడ వరంగల్ నగరంలో పెద్ద ఎత్తున కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుంది. మరి దీనికి అనుమతి ఇచ్చినటువంటి ఈఓ గారికి, ప్రధాన అర్చకులు గారికి, చైర్మన్ గారికి, మా వరంగల్ నగర ప్రజల భక్తుల పక్షాన కృతజ్ఞత తెలియజేసుకుంటూ నగరంలో ఈ కళ్యాణోత్సవం నిర్వహించాలని తలపెట్టగానే పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, పండితులు, అదేవిధంగా అర్చకులు, అదేవిధంగా ఆలయంలో ఉన్నటువంటి ఈఓలు సహకారంతో మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.